హాయ్ ఫ్రెండ్స్, ఐ మనుష, వెల్కమ్ బ్యాక్ టు అనుమధు వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో పాలు లేకుండా కాఫీ ఎలా రెడీ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవాలండి, తర్వాత పాల పొడి తీసుకున్నాను, తర్వాత షుగర్ తీసుకున్నాను. ఇవి మూడు మనం మిక్స్ చేసుకోవాలండి. ఏ ఏ క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. కాఫీ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాం అనుకోండి, పంచదార వచ్చేసి 3 స్పూన్స్ తీసుకోండి, అలాగే పాలపొడి వచ్చేసి ఒక 5 to 6 స్పూన్స్ తీసుకోండి. కరెక్ట్గా ఇలా అని ఏం కాదు, షుగర్ తక్కువ తాగే వాళ్ళు 2 స్పూన్స్ తీసుకున్నా పర్వాలేదు. అలాగే పాలపొడి 5 to 6 స్పూన్స్, ఒకటికి కరెక్ట్గా సరిపోవాలి అని అంటే 1 స్పూన్ టీ కాఫీ పొడికి 3 స్పూన్స్ పంచదార, అలాగే 6 స్పూన్స్ పాలపొడి. ఈ క్వాంటిటీలో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి, షుగర్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు తగ్గించేసుకోండి, ప్రాబ్లం ఏముండదు. ఇలా ఈ మూడు మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ క్వాంటిటీలో మనం కొలతలతో వేసుకోవాలండి. తర్వాత నేనైతే చిన్న స్పూన్తో చూపించాను, మీరు పెద్ద స్పూన్తో కొలుచుకోవచ్చు డైరెక్ట్గా. ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు పెద్ద స్పూన్స్ యూస్ చేసుకోవచ్చు అండి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం మిక్సీ పట్టుకుంటే మొత్తం పౌడర్ అయిపోవాలి, పర్ఫెక్ట్గా పౌడర్ అనేది రావాలి. సో షుగర్ కూడా మనకి పౌడర్ రూపంలో రావాలి కాబట్టి మనం పాలపొడి, అలాగే కాఫీ పౌడరు, అలాగే పంచదార మొత్తం మిక్స్ చేసుకుంటే ఒక్కసారి మనకి మంచి పౌడర్ లాగా తయారవుతుంది. అది మనకి వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకి కాఫీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ పౌడర్ అవైలబుల్గా ఉంటే జస్ట్ వేడి నీళ్ళు ఉంటే చాలండి మనకి కాఫీ అనేది రెడీ అయిపోతుంది. పాలు లేకపోయినా కానీ ఈ పౌడర్ రెడీగా పెట్టుకోవటం వల్ల మనకి జస్ట్ వేడి నీళ్ళతో ఒక కప్పుకి మనం 1 స్పూన్ నుంచి 2 స్పూన్స్ మన యొక్క ఇష్టాన్ని బట్టి వేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కాఫీ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా కప్లో వేసుకొని చేసుకోవాలండి. నేనైతే రీసెంట్గా మా తెలిసిన రిలేటివ్స్ అయితే చెప్పారు, వాళ్ళు ఎటైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలా రెడీ చేసుకొని వెళ్తారంటండి. దారి మధ్యలో ఇప్పుడు ఎలాగో ఫ్లాస్కోస్ అంటే వాటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉంటున్నాయి కదా వేడి నీళ్ళవి, ఇలా పౌడర్ రెడీగా పెట్టుకొని వేడి నీళ్ళు అక్కడక్కడ ఆపినప్పుడు షాప్స్లో అలా తీసుకోవటము, తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా కాఫీ తాగాలనిపించినప్పుడు ఇలా కలుపుకొని తాగేవాళ్ళంట. సో నాకైతే మా రిలేటివ్ చెప్పారు, అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను. నేను ట్రై చేశానండి, పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళినప్పుడు లేదంటే హాస్టల్స్లో ఉన్నప్పుడు మనకి కొంచెం వేడి నీళ్ళు అవైలబుల్ అయ్యే దగ్గర మనం ఇలా కాఫీ పౌడర్ మిక్స్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి మంచిగా మూడ్ అనేది అయితే రిఫ్రెష్ అయిపోతుంది. ఇంకా అంతేనండి, ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే చక్కగా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాము అంటే అది మనకి 3-4 మంత్స్ వరకు ప్రాబ్లం లేకుండా నిల్వ ఉంటుందంట. సో 3-4 మంత్స్ వరకు మనం ఇంట్లో ఉన్నా కానీ పాలు కరెక్ట్ టైంకి వస్తాయి రావు, అందుకే ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాము అనుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం చక్కగా కాఫీ అయితే తాగేయచ్చు. సో చూసారు కదా, నేనైతే ఇలా తయారు చేసిందాన్ని మంచిగా ఒక గిన్నెలో వేసుకొని అదే ఒక బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుంటున్నానండి. కొంచెం క్యాప్ అనేది అయితే టైట్గా ఉండాలి అంట, మూత లూజ్గా ఉన్న దాంట్లో వేసుకుంటే తొందరగా పాడైపోతుంది. సో టైట్గా క్యాప్ ఉన్న దాంట్లో వేసుకొని స్టోర్ చేసేసుకుంటే ఇంకా అంతేనండి. ఇలా ఇన్స్టెంట్ కాఫీ అయితే నేను రెడీ చేశాను, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా రెడీ చేసి చూపించాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకైతే నచ్చిందా నా యొక్క కాఫీ? ఈ కాఫీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయాలి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బై ఫ్రెండ్స్.